అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆలస్యమైందా ఆచార్య పుత్ర? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ డైలాగ్ చెప్పగానే మీ అందరికీ ఖచ్చితంగా ద బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి సినిమా గుర్తొచ్చింటుంది. ప్రస్తుతం మనం కల్కి సినిమాని, ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాని తీసినటువంటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారితో ఉన్నాము. నాగ్ అశ్విన్ గారు మరెవరు కాదు, పాలమూరు ముద్దుబిడ్డ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి నాగర్ కర్నూలు జిల్లా ఐతోలు గ్రామానికి సంబంధించిన వాసి. సో ప్రస్తుతం నాగ్ అశ్విన్ గారు సొంత గ్రామానికి రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదుల నిర్మాణానికి తాను ఓపెనింగ్కి రావడం జరిగింది. అదనపు గదులను కూడా తానే పూర్తిగా కట్టిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎట్లా అనిపిస్తుంది సొంత గ్రామానికి వచ్చారు? బయట మీరు ఎంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఈ గ్రామ బిడ్డ కదా, ఈ ఊరికి వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇంకా ఇంటికి వచ్చినట్టు ఉంటుందండి, ఎప్పుడన్నా అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఊర్లు ఎన్ని దేశాలు తిరిగినా, ఫైనలీ ఊరికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతత, ఒక ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. సో అదే, కొంచెం ఎక్కువ హడావిడి అయింది అంతే, బట్ హడావిడి లేకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఢిల్లీకి రాదైనా తల్లికి బిడ్డే అన్నట్టు. సో ఆ సామెత గుర్తొస్తుంది మిమ్మల్ని ఈ ఊర్లో ఈ ప్రజలందరితో కలిసి కలివిడిగా తిరుగుతున్నారు. ఎక్కడ కూడా ఇంత పెద్ద టాప్ డైరెక్టర్ అనేటటువంటి సీన్ కనిపించలేదు. చాలాసేపటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కదా మేము. సో అదంతా కనిపిస్తుంది. ఎట్లా ఉంటారు సార్ విలేజర్స్ మీతో, మీకు వాళ్ళకు ఉన్నటువంటి ర్యాప్ ఎట్లా ఉంటుంది? మామూలుగానే, అంటే మా ఎప్పటి నుంచో, మా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా ఫాదర్ ఇక్కడే పుట్టారు. ఇప్పుడు వెళ్ళబోయే స్కూల్ కూడా మా ఫాదర్ చదివిన స్కూలే. ఓకే. సో అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఇంకా ఇక్కడే ఉందంటే అది దాన్ని కాపాడుకోవాలని ఒక చిన్న థాట్ అంతే. అండ్ యా, ఊళ్ళో చాలా మార్పులు, చాలా డెవలప్మెంట్ అంతా జరిగింది. కానీ బేసిక్గా ఇంకా చిన్నప్పటి నుంచి కనిపించే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. సో అప్పుడు వాళ్ళని కలిసినప్పుడు, మా తాతకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. సో వాళ్ళని కలిసినప్పుడు ఎప్పుడు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అంటే కల్కి సినిమా, మీరు ఇప్పటివరకు మూడు సినిమాలు తీశారు, ఆ మూడు కూడా హిట్ అవుతూ వచ్చాయి. కానీ కల్కి సినిమా అనేది పూర్తిగా ఒక చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ తరాలు ఎలా ఉండబోతాయి అనేటటువంటి పూర్తిగా ఆ విజువలైజేషన్ అంతా కూడా ప్రేక్షకుల ముందు పెట్టారు. ఈ కల్కి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు సినిమాకి సంబంధించిన వర్క్? ఎప్పుడు స్టార్ట్ చేశారు సినిమా వర్క్? ఒక 5 ఇయర్స్ అయిందండి. మేబీ ఒక 5 ఏళ్ళ నుంచి దాని మీద పనిచేస్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ మీద, ఆ వరల్డ్ డిజైన్ చేయడం మీద, సెట్లు అవన్నీ. సో దాని తర్వాత ఇంకా ప్రభాస్ గారు ఒప్పుకోవడంతో, ఇంకా వేరే యాక్టర్లు అందరూ ఒప్పుకోవడంతో ఆ సినిమా ఇంకా పెద్దదైంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ సహాయంతో, వాళ్ళు ఎక్కడ క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా ఒక ఆల్మోస్ట్ ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ లాగా ఇప్పుడు మనం ఇండియా ముందు పెట్టగలిగామంటే ఇట్స్ ఫుల్ టీమ్ ఎఫర్ట్ అని చెప్పారు. అంటే ఏ సినిమా తీయాలన్నా కూడా చాలా పూర్తిగా ప్రపంచం అంతా కూడా చుట్టేస్తుంటారు. కానీ మీరు చిన్న పరిధిలోనే, కొద్ది స్థలంలోనే ఈ సినిమా మొత్తాన్ని తీయగలిగారు. అంటే ఇదంతా ఓన్ ఐడియాలజీనా, మీరే ఇదంతా ప్రిపేర్ చేశారా ఫస్ట్ నుంచి? యా, అంటే ఐడియా అయితే, ఐడియా నాదే. బట్ చేయాలంటే ఒక ఐడియా, ఐడియాది ఏముంది, ఒక ఇంట్లో ఒక రూమ్లో కూర్చుంటే ఐడియా వస్తుంది, రావచ్చు, పని చేసుకోవచ్చు. కానీ ఒక దాన్ని ఒక తీర్చిదిద్దాలంటే, ఒక నిజంగా ఒక బయటికి తీసుకురావాలంటే ఒక ఆర్మీ కావాలి, ఒక 100,000 మంది కావాలి ఒక దాని మీద పనిచేయడానికి. అలా ఒక 4-5 ఏళ్ళు ఆల్మోస్ట్ పనిచేసి ఫైనలీ మన ముందు తీసుకురాగలిగాం. సో ఈ సినిమాలో పూర్తిగా చూసుకున్నట్టయితే ఆ వెహికల్స్ చాలా డిఫరెంట్, వెహికల్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి. ఆ వెహికల్ని కూడా మీరు రెడీ చేయించారు, మోబనర్ కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఆ వెహికల్ని ఎట్లా చేయాలనిపించింది? ఆ వెహికల్, బుజ్జి వెహికల్కి సంబంధించి థాట్ ఎట్లా వచ్చింది? బుజ్జి వెహికల్ ఎప్పుడు ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో ఉన్న వెహికలే. దాన్ని ఎప్పుడు ఒక స్పెషల్, ఒక భైరవ ఫ్రెండ్ లాగా అనుకున్నాను. అండ్ దాన్ని తయారు చేయడం అనేది ఒక డిఫరెంట్ ఛాలెంజ్ అది. రకరకాల డిజైనర్లు, ఇంజనీర్లు అందరినీ తీసుకొచ్చి మహీంద్రా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు వేరే వాళ్ళకి తీసుకొచ్చి ఆన్ బోర్డు, ఫైనలీ కోయంబత్తూర్లో అది ఆల్మోస్ట్ ఒక కారు తయారు చేయడం అనేది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు వేరే కంపెనీలు ఉంటాయి కదా, కార్లు తయారు చేసే డిపార్ట్మెంట్ ఒక 3-4 ఏళ్ళు పడుతుంది ఒక్కొక్క కారు. ఒక చిన్న మారుతి కారు తయారు చేయాలన్నా ఒక 4-5 ఏళ్ళు పడుతుంది రీసెర్చ్లో.
అది మేము ఒక ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్లో తయారు చేసాము. ఇది ఒక 6 టన్ల ఉంటుంది, ఒక మ్యాసివ్ మాన్స్టర్ అది యాక్చువల్లీ. బట్ తయారు చేసాము, ఇంకా ఇండియా చుట్టూ తిప్పగలిగాం. దట్స్ గ్రేట్, అందరికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా మిగిలింది. సో అంటే మీకు ఈ సినిమాలో ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు ఫ్యూచర్ తరాన్ని చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం పూర్తిగా భగవద్గీత మహాభారతానికి సంబంధించినటువంటి క్యారెక్టర్లు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు పూర్తిగా. ఈ సినిమా ఫస్ట్ సిరీస్ చూసిన తర్వాత కల్కి 2 ఎప్పుడు వస్తుంది అనేది అందరూ బాగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నటువంటి. కల్కి 2లో ఎటువంటి మెసేజ్ ఉండబోతుంది ఫైనల్గా? మెసేజ్ ఏముండదండి, అంటే కథనే, ఇంకా ఆ కథని ఫినిష్ చేయాలి. మనం ఒక సగం కథ చూసాం ఇప్పటి వరకు, అండ్ అందరు మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళ మోటివేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంతా ఇప్పుడు వాళ్ళు దాని క్లైమాక్స్ ఇంకా ఆల్మోస్ట్. సో అది సెకండ్ పార్ట్లో వీళ్ళంతా వచ్చేస్తారు. సో ఒక డెఫినెట్లీ చాలా ఫన్ ఉంటుంది సెకండ్ పార్ట్ తీయడానికి కూడా, అంతే ఫన్ ఉంటుంది. ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయింది సార్ సినిమా? ఎక్కువ పూర్తి ఒక 20 రోజులు షూట్ చేస్తాం అంతే. ఓకే, మోస్ట్లీ రిలీజ్కు ఇంకా ఎంత టైం ఉండొచ్చు? ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకా చాలా ప్రిపేర్, ప్లానింగ్ అవన్నీ చాలా ఫన్. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటే ఫ్యామిలీ అంతా డాక్టర్స్గా తెలుస్తుంది, మీరు మాత్రం సినిమా ఫీల్డ్కి వచ్చారు, ఎందుకు సినిమా ఫీల్డ్లోకి రావాలనిపించింది? అంటే ఒక రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండండి, ఎప్పుడు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. అండ్ యా, మీడియాలో వెళ్ళాను, మీడియాలో ఒక సీట్ వచ్చింది మణిపాల్లో. ఓకే, ఆ సీట్ రాకపోయింటే ఏదో ఒక రకంగా మెడిసిన్లో పెట్టేవాళ్ళేమో మా పేరెంట్స్, బట్ లక్కీగా ఒక సీట్ వచ్చి మీడియా చేయగలిగాను. మీడియా తర్వాత ఏదేదో జాబ్స్ చేసి ఒక చిన్న కోర్స్ చేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా జాయిన్ అయ్యాను. ఓకే, సో యా, మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సినీ ఫీల్డ్లో, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే ప్రతి సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. అసిస్టెంట్ డైరెక్టర్లా చేసేటప్పుడు ఒక కొత్త ఒక ఎక్స్పీరియన్స్, ఒక సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కటి ఒక కథ అంతే. సో మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే డైరెక్టర్లు టాప్ మోస్ట్ డైరెక్టర్లు అంటే కొంతమంది పేర్లే వినిపిస్తుంటాయి, రాజమౌళి లాంటి వారు. సో ఇప్పుడు ఎవరి నోట విన్నా నాగ్ అశ్విన్, నాగ్ అశ్విన్ మెదడులోంచి పుట్టిందే ఈ కల్కి మూవీ. అసలు ఎవరి అంచనాలను పూర్తిగా అందరి అంచనాలను బీట్ చేస్తూ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ స్థాయిలో వచ్చింది, ఈ సక్సెస్ని ఎట్లా తీసుకుంటున్నారు? అంటే డెఫినెట్లీ ఒక ఎంకరేజ్మెంట్ లాగా తీసుకుంటామండి అందరం. అండ్ ఆడియన్స్ ఎప్పుడు ఒక మంచి సినిమా, ఒక మంచి సినిమాని మన పని సరిగ్గా చేస్తే ఒక ఆడియన్స్ ఎప్పుడు ఉంటారన్నది టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతుంది. సో లక్కీగా పని సరిగ్గా చేసాము, ఇట్ వర్క్డ్ అవుట్. సో అంటే ఒక పర్సనల్ విషయం అడగొచ్చా, నాగశ్విన్ గారికి ఎటువంటి సెంటిమెంట్లు ఉంటాయి? అంటే చాలామందికి చాలా సెంటిమెంట్లు ఉంటాయి, ఏదైనా పని ప్రారంభించే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం, లేకపోతే ఇష్టమైన దైవాన్ని పూజించడం, అటువంటివి ఉంటాయి. మీ సెంటిమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏమండి, అంత స్పెసిఫిక్ సెంటిమెంట్ ఏం గుర్తురావట్లేదు. అంటే రెగ్యులర్గా అన్ని మా సినిమాలు స్టార్ట్ అయ్యే ముందు పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ అలా ఒక చిన్న పూజ చేసి వెళ్తాం. ఓకే, మేబీ అది ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లా, మన సొంత జిల్లా పేరు చెప్పగానే పాలమూరు జిల్లా అన్న, మహబూబ్ నగర్ జిల్లా అన్న వెనకబడిన జిల్లా, వలసల జిల్లా అనేటటువంటి పేరు ఉన్నది. కానీ ఈ జిల్లాలోనే చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు అనేది మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు నిరూపితమవుతుంది. ఒక పక్క టాప్ డైరెక్టర్గా మీరు, మరో పక్క టాప్ హీరోగా విజయ్ దేవరకొండ లాంటి వారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమాపై అంతే ఆసక్తితో ఎంతోమంది యువత సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంటారు, చాలామంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు, వాళ్ళకు మీ తరఫున ఎటువంటి ప్రోత్సాహకం ఉంటుంది? అంటే డెఫినెట్లీ ఓపెన్ అయిందండి చాలా మటుకు ఇండస్ట్రీ కూడా. అండ్ హైదరాబాద్లో మేబీ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరేటప్పుడు కొంచెం కష్టంగా ఉండేనేమో ఆపర్చునిటీస్ రావడమో, లేకపోతే సినిమాలు అంత ఎక్కువ చేయకపోవడమో అని. ఇప్పుడు వెబ్ సిరీస్ ఎక్కువైపోయాయి, సినిమాలు ఎక్కువైపోయాయి, సో ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగిపోయాయి. అండ్ యూట్యూబ్ అనేది అవన్నీ చాలా షార్ట్స్, చాలామంది ఇంకా నాన్ స్టాప్ ఏదో పని మీదనే ఉన్నారు. సో ఐ థింక్ చాలా చేంజ్ అయింది ఇండస్ట్రీ, సో ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగాయి అనిపిస్తుంది. మీ తరఫున మన జిల్లా వాసులకు ఏదైనా పుషప్ ఇచ్చే ఆలోచన ఉందా? అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు అలా
అలా కాకుండా జస్ట్ టాలెంట్ ఉంటే జిల్లా ఏ జిల్లానో ఆబ్వియస్లీ టాలెంట్ కోసమే చూస్తాము. మన జిల్లాలో అంటే డెఫినెట్లీ ఇంకొక ఎక్స్ట్రా ప్రేమ ఉంటుంది. బట్ ఫస్ట్ ఎవరికన్నా కావాల్సింది ఒక ప్యాషన్, ఒక స్పార్క్, ఏదో ఒక టాలెంట్ ఉండాలి. సో ఇప్పటికే మీ సొంత గ్రామంలో స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అదనపు గదులు నిర్మించారు, మరోపక్క గుడిని కూడా నిర్మించారు. మీ ఆలోచనలో ఇంకా గ్రామానికి ఎటువంటి డెవలప్మెంట్లో మీరు సహాయం చేయాలనుకుంటున్నారు ఫర్దర్గా? ఎక్కువ మా మదర్ ఫాదర్ అండి వాళ్ళు చేసేది. గుడి అన్న మా బాబాయ్ వాళ్ళు ముగ్గురు మెయిన్లీ వాళ్ళు చూసుకుంటారు ఎక్కువ డెవలప్మెంట్ యాక్టివిటీస్. నాకు ఒక్కటి స్కూల్ది కొంచెం ఏదో చేయాలని ఎప్పటి నుంచో ఉండే, సో అదొక్కటి చేయగలిగాను. కానీ మేజర్ ఇన్వాల్వ్మెంట్, మేజర్ డెవలప్మెంట్ వర్క్స్ అంతా మా ఫ్యామిలీ వాళ్ళే చూసుకుంటారు. ఇంతవరకు నాకంత ఇన్వాల్వ్మెంట్ లేకుండే ఈ స్కూల్తో మొదలైంది అనుకోవచ్చు. కలికి సినిమా తర్వాత మీరు బయట తిరుగుతున్నప్పుడు పబ్లిక్ కానీ ఫ్యాన్స్ కానీ నాగశ్వీన్ వచ్చాడని ఒక ఎగ్జైట్మెంట్కి వస్తుంటారు, మీతో ఫోటోలకు సెల్ఫీలకు ఎగబడుతుంటారు, అప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? అంటే బాగానే ఉంటుందండి. అంటే ఆ ఫోటోలు మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుంటారా నిజంగా అని అనిపిస్తుంది. అంటే ఊరికే అంటే ఇప్పుడు పాతకాలంలో రీల్స్ ఉండేవి కదా, రీల్స్ ఉన్నప్పుడు ఫోటోలు తీసేటప్పుడు ఒక లెక్క ఉండేది, మెమరీ ఉండేది, అని లెక్క ఉండేది. 24-36 ఫోటోలు ఉండేవి. సో అప్పుడు నిజంగా కావాలా వద్దా వీటితో అని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫోన్లో ఫ్రీ కదా, సో తీసుకుంటారు అంతా. కానీ మళ్ళీ ఎప్పుడన్నా చూసుకుంటాను అనిపిస్తుంది. బట్ యా హ్యాపీనెస్. లేదు, మీతో ఫోటో దిగారంటే ఎంబెడే సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, దాన్ని పబ్లిష్ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. చాలా చోట్ల కూడా మీరు కనిపించిన బట్టి దిగిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా ఆయన ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు ఆర్టీవీ వేదికగా మీ ప్రేక్షకులకు కావచ్చు, మీ అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ స్పెషల్గా ఏం లేదండి. అంటే అందరూ అంటే సిటీకి వెళ్తారు పని చేసుకోవడానికి, ఒక వృత్తి కోసం వెళ్తారు. కానీ ఊళ్ళకి తిరిగి వచ్చే టైంలో ఎప్పుడన్నా ఓన్లీ పండుగలు కాకుండా వేరే టైమ్స్లో కూడా వచ్చి ఏదన్నా ఒక చిన్న, అందరూ సిటీకి వెళ్ళిపోతే ఒక డెఫినెట్లీ ఒక అన్బ్యాలెన్స్డ్ ఉంటుంది. చాలామంది హ్యాపీగా కూడా లేరు. సో ఏదో ఒక బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయాలి. మేబీ మన జనరేషన్ ఫిగర్ అవుట్ చేస్తుందేమో అని హోప్ చేస్తాను. అంతే ఆ కాన్సెప్ట్లో, ఆ ఐడియాతో కూడా ఏదన్నా సినిమాలు తెరకెక్కించి అన్ని సినిమాలు పెట్టలేము. అంటే సినిమాతోనే జనాలకు పూర్తిగా కనెక్టివిటీ ఉంది. సినిమాలో హీరో ఏ రకంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడో బయట జనాలు కూడా నేను కూడా యాజ్ ఏ హీరోగా ఉండాలనేటటువంటి దృక్పథంతో ముందుకెళ్తుంటారు కదా. ఉండొచ్చు. సో ఆ టైప్లో మీరేమన్నా ఆలోచిస్తున్నారు ఇప్పటికైతే? ప్రెజెంట్లీ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం మొత్తానికైతే కల్కి సినిమా పూర్తిగా వరల్డ్ వైజ్ కూడా విడుదల కావడం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించబోతుంది. సో కల్కి 2 కూడా అతి త్వరలో నిర్మించబోతున్నాం, దానికి కూడా పూర్తిగా ప్రేక్షకులు ఆదరించే అవకాశం కనిపిస్తుందంటూ డైరెక్టర్ నాగేశ్వరన్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింగిరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ నాగర్కర్నూల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.